हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी। वेलकम टू अदनम्मा चैनल। अदनम्मा चैनल लो ई रोज मनमु दत्तात्रेय जयंती एप्पुडु, दत्त जयंती विशिष्टता एमिटी, अलागे दत्तात्रेयुडिकी एला पूज चेयाली अनेवि ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदामंडि। ई वीडियोनी एक्कड स्किप चेयकुंडा मीरु लास्ट वरकु चूसेसि మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి డివోషనల్ వీడియోసే కాదండి, ఎన్నో కుకింగ్ రెసిపీస్, ముగ్గులు, చాలా రకాల టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం. ఈ దత్త రూపం అసామాన్యమైనది. త్రిమూర్తులు లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెబుతుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతిని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడిని శివుడు, బ్రహ్మ, మహేశ్వరులని అవతారంగా భావిస్తారండి. త్రిమూర్తుల స్వరూపం మనము ఒక్క దత్తాత్రేయుణ్ణి పూజించినట్లయితే ముగ్గురిని పూజించినట్లేనండి జై గురుదేవ దత్తాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుడిని ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది 2021 సంవత్సరంలో దత్త జయంతి ఎప్పుడొచ్చిందో తెలుసుకుందామండి. డిసెంబరు 18వ తారీఖు శనివారం రోజు మనకి ఈ దత్త పూర్ణిమ చేసుకోవాలండి. దత్త పూర్ణిమని మనము సాయంత్రం మార్నింగ్ మీరు యథావిధిగా పూజ అది చేసుకొని చక్కగా స్వామిని ఆరాధించి ఇంట్లో స్వామివారికి మీ దగ్గర స్వామి ఉంటే అభిషేకం చేసుకోండి దత్తాత్రేయ స్వామి, లేదంటే ఆ స్వామిని తలుచుకుంటూ శివుడికి కానీ విష్ణుమూర్తిని కానీ ఉంటే ఆ విగ్రహానికి అభిషేకం చేసుకొని మీరు కుదిరితే శనగల మాల కుదుర్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. మరి శుక్రవారం నైటే శనగలు నానబెట్టుకొని ఉదయానికల్లా మీరు శనగల మాల తయారు చేసి దత్తాత్రేయ స్వామి ఫోటోకి వేసుకోండి, లేదంటే సాయంత్రము మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని స్వామివారికి మీరు ఈ శనగల మాల వేయండి. ఈ దత్తాత్రేయ స్వామి సాయిబాబా గుడిలో కంపల్సరీగా ఉంటారండి. దత్తాత్రేయ స్వామి గుడి లేదు అనుకోవద్దు, సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ ఈ మాల ఇచ్చి మీరు చక్కగా పూజ అది చేసుకొని, ఒకవేళ అక్కడ దత్తాత్రేయ స్వామి లేదు అనుకుంటే మేడి చెట్టుకైనా మీరు పూజ చేసుకోవచ్చండి. మేడి చెట్టు స్వయంగా దత్తాత్రేయ స్వామి స్వరూపం అంటారు. అక్కడ దీపారాధన చేసి సాయంత్రం ప్రదోష కాలంలో చేసుకోండి. ఈ పూజ అనేది చాలా చాలా విశేషమైనది. పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు సాయంత్రము పూజ చేయండి. ఆ పూజ మీరు చక్కగా చేసుకొని ఆ మేడి చెట్టు దగ్గర రెండు దీపాలను వెలిగించి దత్తాత్రేయ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనసులో అనుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోండి. శనగల మాల వేసి వీలైతే మీరు శనగ గుగ్గిళ్ళని ప్రసాదంగా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టి హారతి ఇవ్వండి. అంతేనండి, చక్కగా దత్తాత్రేయ స్వామి పూజను మీరు చేసుకున్నట్లయితే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందండి. మనకిప్పుడు దత్తాత్రేయుని జననం గురించి తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు, అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. దత్తుడు ప్రదోషకాలంలో జన్మించాడని చాలామంది నమ్ముతారండి. మరి ఈ 2021 సంవత్సరంలో మనకి డిసెంబరు 18వ తారీఖు శనివారం రోజు దత్తాత్రేయుని జరుపుకుంటారని తెలుసుకున్నారు కదా. ఆధ్యాత్మిక విద్య గురించి తెలుసుకుందామండి. దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు. దత్తాత్రేయుని 3 తలలు మరియు 6 చేతులు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తవీర్యుడు, పరశురాముడు, యదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోక ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు.
అలాగే దత్తపురాణం ప్రకారం దత్తుడు 16 అంశాలు కలవాడు. శ్రీపాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్కోట మహారాజ్, శ్రీ మాణిక్య ప్రభు, షిడీ సాయిబాబా, గజానన మహారాజు, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి మహారాజ్గా దత్తావతారాలుగా వెలిసినట్లు దత్త చరిత్ర ద్వారా తెలుపుతుందండి. దత్త పురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణ చేస్తారు. ఈరోజు మొదలుపెట్టి పారాయణ అనేది చేస్తూ ఉంటారండి. అలాగే చంద్ర పూజ, దత్త జయంతిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. మత్స్యపురాణం స్మృతి కౌస్తుభంతో దత్త చరితం గురించి వివరాలు ఉన్నాయండి. మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్ర పూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని కోర్ల పౌర్ణమిగా కూడా పిలుస్తారండి. అలాగే ఈ దత్త జయంతి రోజునే హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర పూర్ణిమ రోజునే దత్త జయంతి కూడా వస్తుంది. కాబట్టి ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి కూడా అని అంటారు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు తెలుపుతుంటారండి. చక్కగా మీరు దానం చేయండి, ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందండి, ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. జై గురుదేవ దత్తాయ నమః. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.